మన దేశంలో మొత్తం 130 కోట్లకు పైగా పాపులేషన్ ఉన్నారు. ప్రపంచం మొత్తంలోని పాపులేషన్లో మన దేశం సెకండ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది. మన దేశంలో నివసిస్తున్న మొత్తం పాపులేషన్లో 65% ఆఫ్ పీపుల్ రూరల్ ఏరియాస్లో నివసిస్తున్నారు. 35% ఆఫ్ పీపుల్ మాత్రమే అర్బన్ ఏరియాస్లో నివసిస్తున్నారు. దాన్ని బట్టి మనం చూస్తే సిటీస్ కన్నా విలేజెస్సే ఎక్కువగా మన దేశంలో ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. విలేజెస్లో లైఫ్ చాలా నార్మల్గా ఉంటుంది. అందరూ చాలా ప్రశాంతంగా అక్కడ జీవిస్తూ ఉంటారు. వాల్యూస్ కూడా విలేజెస్లో ఎక్కువగా ఉంటాయి. కానీ సిటీస్లో అలా కాదు. ఒకరి గురించి ఒకరు పట్టించుకునేంత టైం ఎవరికి ఉండదు. మన దేశంలో ఉన్న కొన్ని యూనిక్ విలేజెస్ గురించి, అక్కడ ఉండే కొన్ని వింత ఆచారాల గురించి, అక్కడ జరిగే పనుల గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోను లైక్ చేసి చివరి వరకు ఖచ్చితంగా చూడండి. అప్పుడే బాగా అర్థమవుతుంది. మహారాష్ట్ర స్టేట్లో శనిసింగాపూర్ అనే ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్లో దాదాపుగా అందరికీ ఇల్లు ఉంటాయి. కానీ ఆ ఇళ్లకు మాత్రం తలుపులు ఉండవు. అలా వాళ్ళు తలుపులు బిగించుకోకపోవడానికి ఒక కారణం ఉంది. ఆ విలేజ్లో నివసించే విలేజర్స్ అందరూ శనిదేవుణ్ణి నమ్ముతారు. ఆ విలేజర్స్ నమ్మకం ప్రకారం ఆ విలేజర్స్ రాత్రిపూట్ల ఇంటికి తలుపు లేకుండా ప్రశాంతంగా నిద్రపోగలిగితే వాళ్ళు నమ్మే శనిదేవుడు వాళ్ళని కాపాడతాడు అని వాళ్ళ నమ్మకం. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, ఆ విలేజర్స్ ఇళ్లకు తలుపులు లేకపోయినా ఇప్పటి వరకు ఆ విలేజ్లో ఒక్క దొంగతనం కూడా జరగలేదట. ఇదే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. గుజరాత్ స్టేట్లో సబర్కాంతా డిస్ట్రిక్ట్లో పున్సారి అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో దాదాపుగా 6000 పీపుల్ నివసిస్తున్నారు. ఆ విలేజ్లో ప్రతి ఇంటికి టాయిలెట్స్ ఉంటాయట. అండ్ ప్రతి స్ట్రీట్లో స్ట్రీట్ లైట్స్ కూడా ఉంటాయంట. ఆ విలేజ్కి పర్ఫెక్ట్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉందంట. ఇంకా స్మార్ట్ థింగ్ ఏంటి అంటే, ఆ విలేజ్ మొత్తానికి వైఫై ఫెసిలిటీ, సీసీటీవీ కవరేజ్ కూడా ఉందంట. ఇంకోసారి ఎవరైనా ఇండియా డెవలప్ అవ్వట్లేదు అని అంటే వాళ్లకు ఈ విలేజ్ గురించి చెప్పండి. ఇక డెవలప్మెంట్ గురించి మీతో ఎప్పుడూ మాట్లాడరు. కేరళ స్టేట్లో మలప్పురం డిస్టిక్లో కొడిన్హి అనే విలేజ్ ఉంది. ఈ విలేజ్లో దాదాపుగా 2000 ఫ్యామిలీస్ నివాసం ఉంటున్నారు. ఆ 2000 ఫ్యామిలీస్లో 400కి పైగా కవల పిల్లలు ఉన్నారట. మన దేశ పాపులేషన్ మొత్తంలో 1000 బర్త్స్కి 9 మంది కవలలు పుట్టడం రికార్డు. కానీ ఈ విలేజ్లో 1000 బర్త్స్కి 45 మంది కవలలు పుట్టారట. ఈ కవలలు పుట్టడం వెనుకున్న మిస్టరీని ఇప్పటి వరకు ఏ రీసెర్చర్ రివీల్ చేయలేదు. దాంతో ఈ విలేజ్ ఒక మిస్టీరియస్ విలేజ్గా మిగిలిపోయింది. మహారాష్ట్రలోని పూణేలో సోలాపూర్ డిస్టిక్లో షెట్పాల్ అనే ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్లో పాములని అసలు ఏమీ అనరు. ఈ విలేజర్స్ పాములని సొంత ఫ్యామిలీ మెంబర్స్లా ట్రీట్ చేస్తారు. అంతేకాకుండా పాములని వాళ్ళు పూజిస్తారు కూడా. మన విలేజెస్లో మనం పాము కనిపిస్తే కొట్టి చంపేస్తాం. కానీ వీళ్ళు అలా కాదు. ఆ పాము వాళ్ళ ఇంట్లోకి వచ్చినా కూడా అసలు దాన్ని ఏమనరు. దాన్ని దైవంలా పూజిస్తారు, ఇంట్లో మనిషిలా ప్రేమిస్తారు. మొత్తం ఈ విలేజ్లో 2600 విలేజర్స్ ఉన్నారు. బీహార్ స్టేట్లో బర్వన్కాలా అనే విలేజ్ ఉంది. మిగతా అన్ని విలేజెస్తో పోలిస్తే ఈ విలేజ్ వేరే లెవెల్. ఎందుకంటే ఈ విలేజ్లో గత 50 సంవత్సరాలుగా ఒక్క యువకుడికి కూడా పెళ్ళవ్వలేదు. ఈ విన్న తర్వాత నిజంగా నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే 50 సంవత్సరాలుగా పిల్లని అసలు ఆ ఊర్లో ఎందుకు ఇవ్వలేదు అని కనుక్కుందామని రీసెర్చ్ చేశాను. అలా రీసెర్చ్ చేస్తే ఆ ఊర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు అని, అక్కడ పిల్లని ఎవ్వరు ఇవ్వరు అని తెలిసింది. అసలు 50 సంవత్సరాల పిల్లని ఇవ్వలేదు అంటే ఇక ఆ ఊర్లో ఉన్న యువకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మహారాష్ట్ర స్టేట్లో అహ్మదానగర్ డిస్టిక్లో హివారే బజార్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామం 30 ఏళ్లకు ముందు పేదరికంతో ఆకలితో అలమటించింది. 1990 తర్వాత ఈ గ్రామంలో 60 మంది మిలియనేర్స్ అయ్యారు. ఆ 60 మంది కూడా రైతులే. ఈ గ్రామంలో నీటి వనరులు బాగా పడి పంటలు బాగా పండాయి. ఆ తర్వాత ఈ గ్రామం దిశ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఈ గ్రామం ఫర్ క్యాపిటా ఇన్కమ్ 30,000. 1995కి ముందు ఈ గ్రామం ఫర్ క్యాపిటా ఇన్కమ్ కేవలం 830 రూపాయలు మాత్రమే.
ఆ గ్రామంలో ఆ తర్వాత నీటి వనరులను కాపాడుకోవడానికి ఎన్నో స్కీమ్స్ ని కూడా ఆ గ్రామస్తులు నిర్వహించుకున్నారు. అసమ్ స్టేట్ లో రండోయ్ అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో నివసించే ప్రజలు కప్పలకి పెళ్లి చేస్తారు. అలా కప్పలకి పెళ్లి చేస్తే వర్షాలు బాగా పడి పంటలు బాగా పండుతాయి అని ఆ విలేజర్స్ నమ్మకం. ఆ కప్పలకి పెళ్లి చేసే రోజుని పెద్దలు పిల్లలు అందరూ కలిసి ఆ పెళ్లిని ఒక ఉత్సవంలా అర్ధరాత్రి 12 వరకు జరుపుకుంటారు. పూర్వం వర్షాలు పడకపోతే రాజులు యజ్ఞాలు చేస్తారు అని మీరు వినుంటారు. కానీ ఇలా కప్పలకి పెళ్లి చేయడం కాస్త స్ట్రేంజ్ గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మా కంటెంట్ నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ లో పెట్టుకోండి. అప్పుడు మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.